हाई फ्रेंड्स, वेलकम टू जयपाल अंडे चैनल। चाल मंदी कट ऑफ्स कट ऑफ्स कट ऑफ्स चाल मंदी अडुगुता उन्नारु। सो कट ऑफ्स ये विधंगा वेरिफाई चेसुकोवाली अनेदी मरोकसारी डेमो लो मीकु फिजिकल गा लाइव लो एक्सप्लेन चेयडानिकि अनि चेप्पेसि अयिते वच्चानु। सो वीडियो चूसिन वाळ्ळंदरू कूडा खच्चितंगा लाइक चेयंडि। मीरु इच्चे लाइक्स चाला चाला इंपार्टेंट काबट्टि खच्चितंगा लाइक चेसे प्रयत्नं चेयंडि। सो ई इन्फर्मेशन अंता कूडा सर्च चेयडानिकि ग्यादर चेयडानिकि चाला चाला टाइम तीसुकुंदि। सो अंदुकनि चेप्पेसि दीनिकि नामिनल फीस अनि चेप्पेसि पेट्टानु। सो आ इन्फर्मेशन कूडा मीकु एक्सप्लेन चेसानु। सो फस्ट jaypalani.com ఎలా ఓపెన్ చేయాలంటే ఇక్కడ గూగుల్ ఉంది కదా, ఈ గూగుల్ లో జైపాల్ లాండే అని చెప్పేసి టైప్ చేయండి। జస్ట్ జైపాల్ లాండే అని చెప్పేసి JIPAL అని చెప్పేసి సెర్చ్ చేయగానే, సో ఇక్కడ జైపాల్ లాండే సెర్చ్ చేయగానే ఫస్ట్ లింక్ గూగుల్ లో jaypalani.com ఒకసారి వెరిఫై చేయండి। jaypalani.com వచ్చిందా లేదా, సో మరొకసారి చెక్ చేసుకోండి। jaypalani.com వచ్చింది కదా, ఈ jaypalani.com ఓపెన్ చేసిన తర్వాత ఇది మొత్తం హోమ్ స్క్రీన్। ఈ హోమ్ స్క్రీన్ లో మనకు లాగిన్ ఇట్ సైడ్ ఉంటుంది। సో మీకు మొబైల్ వ్యూ అయితే ఏ విధంగా వస్తుందనేది ఒకసారి మీకు ఇక్కడ క్లిక్ చేస్తే మనకు మాక్సిమం మినిమైజ్ అవుతుంది। సో మొబైల్ లో ఎలా వస్తుంది అనేది కూడా ఒకసారి క్లిక్ చేయండి। సో ఈ విధంగా వస్తుంది। సో ఇక్కడే ఉంటుంది, ఒక్కొక్కసారి బాటమ్ కెళ్ళొచ్చు టాప్ కెళ్ళొచ్చు, కానీ మీరు డెస్క్టాప్ మోడ్ లో పెట్టుకుందాం। సో ఇక్కడ నేను మాక్సిమైజ్ చేస్తున్నాను। సో మాక్సిమైజ్ చేసేసే, సో మాక్సిమైజ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది। ఇది వచ్చేసి లాగిన్ పేజ్ ఏరియా। ఇది డిస్క్రిప్షన్ అంటే న్యూ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఏ విధంగా ఉంది ఏంటంటే, యూజీకి 129 రూపీస్, పీజీకి 199 రూపీస్ అనేది తీసుకుంటున్నాం। సో ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ 2023 కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు యూజ్ చేసుకోవచ్చు। సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది। రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే మనకు డాక్యుమెంట్ వస్తుంది। సో అది లాస్ట్ లో చూద్దాం। సో ఫస్ట్ అయితే మనం కట్ ఆఫ్ ఏ విధంగా చూడాలనేది మీకు ఈ డెమోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో వీలైతే ఒక పెన్ను పేపర్ దయచేసి తీసుకోమని చెప్తున్నాను। ఎందుకంటే ప్రతిసారి జై పలానా కమెంట్లు పెట్టేస్తే నేను ఎంతమందికి సమాధానం చెప్పాలి కాబట్టి, అది సో హైలీ ఇంపార్టెంట్ కాబట్టి, నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక నోట్బుక్ లో రాసేసుకొని ఫస్ట్ లాగిన్ హౌ టు లాగిన్. సో ఈ లాగిన్ లో jaypalani.com ఎంటర్ చేయగానే ఇక్కడ నాక్రోబో అని చెప్పేసి వస్తుంది, నాక్రోబో సెలెక్ట్ చేయండి। సో కొన్నిసార్లు ఇమేజెస్ బైక్స్ రోబోస్ కూడా వస్తాయి, సో అది ఏమైనా వస్తే ఓకే, అది లేదంటే డైరెక్ట్ మీకు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చానో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆల్రెడీ మీ మెయిల్ కు వస్తుంది। ప్రతి ఒక్కరు కూడా మెయిల్ చేసాము, ఒక కొంతమంది ఫేక్ మెయిల్స్ పంపిస్తున్నారు, ఫేక్ రిసిప్ట్స్ పంపిస్తున్నారు, వాళ్ళని కంప్లీట్గా డిజేబుల్ చేసాము। ఇక్కడ యూజర్ ఐడి దగ్గర ఏం చేస్తానంటే జే అని టైప్ చేయండి, జే అని చేయగానే మీకు సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది టైప్ చేయండి। సో దయచేసి చెప్తున్న కాపీ పేస్ట్ చేయకండి, మాన్యువల్ గా టైప్ చేయండి, ఎందుకంటే కాపీ పేస్ట్ చేసేటప్పుడు స్పేసెస్ కూడా వస్తాయి కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీరు మైండ్ లో ఉంచుకొని మరి ఇక్కడ jaypalani.com కి ఓపెన్ అయ్యాకపో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఫస్ట్ స్క్రీన్ లో మనకి ఈ విధంగా వస్తుందండి। ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా, ఏదైనా పీడిఎఫ్స్ నేను క్రియేట్ చేసినా, లైవ్ సెషన్స్ ఎప్పుడు ఉంటాయి అనేది, సో నాకు వీలైనప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అయితే అంటే ఈ కంటెంట్ లో లేనటువంటి అంటే ఈ మెనూ బార్ లో లేనటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, సో నాకు వీలైతే ఇలాంటి రిపోర్ట్స్ జనరేట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను। అది ఆల్ ఇండియా ఫోటోకు సంబంధించి కావచ్చు, లేదంటే తెలంగాణది కావచ్చు, ఏపీది కావచ్చు, ఏదైనా సరే ఆ లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా మనకు దీంట్లో అందుబాటులో ఉంటాయి। సో మనకు రీసెంట్ గా మనకు ఆల్ ఇండియా ఫోటోకు సంబంధించిన ప్రొఫెషనల్ మెడిఫిక్స్ అయితే వచ్చింది, అదైతే అప్లోడ్ చేశాను। సో ఈ విధంగా పీడిఎఫ్స్ వస్తాయి। అయితే ఈ పీడిఎఫ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం సెర్చ్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే పీడిఎఫ్ లో సెర్చ్ చేయాలంటే ఎంత ఈజీగా అంటే ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా సెర్చ్ చేసే విధంగా మనకు ఈ మెనూలో నేను అప్లోడ్ చేశాను। సో అది ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే తెలంగాణకు సంబంధించిన కట్ ఆఫ్స్. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఓపెన్ కేటగిరీ నాకు ఒక 470 మార్కులు వచ్చినాయి, ఓపెన్ కేటగిరీ 470 మార్కులు వచ్చినాయి, ఇది నోట్ చేసుకోండి। మనకు 470 మార్కులు వచ్చినాయి, ఫస్ట్ నేను తెలంగాణలో ఏ స్టేజీలో ఉన్నాను అనేది ఒకసారి చెక్ చేద్దాం। సో నేను ఈసారి ఏం చేద్దామంటే 470కి ఎస్టీ తీసుకున్నాం, 470 ఎస్టీ మార్కులకి ఎక్కడ సీట్ వస్తుంది అనేది గెట్ చేద్దాం। సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అలాట్మెంట్ లో మనం ఏ పొజిషన్ లో ఉంటాం, ఇక్కడ మెరిట్ లిస్ట్ లో ఏ పొజిషన్ లో ఉన్నాం, తెలంగాణ వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ ఇచ్చారు, ఆ మెరిట్ లిస్ట్ లో వాళ్ళు ఇచ్చింది ఏంటిది ఓన్లీ స్టేట్ మెరిట్ ఒకటే ఇచ్చారు, బట్ మన వెబ్సైట్ లో ఎన్ని రకాల మెరిట్ లిస్ట్ వస్తాయి అనేది ఒకసారి చూపిస్తాను। సో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందంటే టీఎస్ అలాట్మెంట్ కేటగిరీ ఏడో ఇక్కడ టీఎస్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఉంది, సో ఇది సెలెక్ట్ చేయండి। ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మనకు టీఎస్ మెరిట్ లిస్ట్ ఇయర్ కేటగిరీ రీజియన్ వైజ్ అని చెప్పేసి వచ్చింది, ఇక్కడ సెలెక్ట్ చేద్దాం। సో సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తున్నాను 2023 మెరిట్ లిస్ట్ లో
ఎంబీబీఎస్ బీడీఎస్, ఎందుకంటే ఎంబీబీఎస్ బీడీఎస్ కలిపేసి ఒకటే పేరు క్రిస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని నేను ఇలా చేశాను. నెక్స్ట్ రీజియన్ వచ్చేసి ఓయూ రీజియన్ పెట్టేస్తున్నాను. ఓయూ రీజియన్ వన్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు ఒక 20,000 వరకు ఎంటర్ చేద్దాం, 20,000 అయితే ఎంటర్ చేద్దాం. సో 20,000 ఎంటర్ చేసి ఇక్కడ ఎస్టీ క్యాటగిరీ తీసుకుంటున్నాను, ఎస్టీ క్యాటగిరీ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ క్యాటగిరీ సెలెక్ట్ చేసి, సో క్యాటగిరీ సెలెక్ట్ చేసి ఎస్టిచ్ చేద్దాం. సో ఎస్టిచ్ చేయగానే ఇప్పుడు 1 నుంచి 20,000 మెరిట్ లిస్ట్ లో, తెలంగాణ 1 నుంచి 20,000 మెరిట్ లిస్ట్ లో ఉన్న ఎస్టీ వాళ్ళు మొత్తం వచ్చేసి సబ్మిట్ చేసి, సబ్మిట్ చేయగానే ఇక్కడ మొత్తం మెరిట్ లిస్ట్ అంతా కూడా జనరేట్ అయిపోతుంది. సో ఈ మెరిట్ లిస్ట్ ఏంటిది, ఇక్కడ సీరియల్ నెంబర్ ఏంటిది, ఇవన్నీ కూడా ఫస్ట్ ఒకసారి మీరు క్లియర్ గా మళ్ళీ చెప్తున్నాను. తెలంగాణ వాళ్ళు ఇచ్చినటువంటి మెరిట్ ర్యాంక్ ఏదైతే ఉందో, మెరిట్ ర్యాంక్ వచ్చేసి ఇది, తెలంగాణ మనకు ఇచ్చిన పీడిఎఫ్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇది ఉంది. ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది, ఇక్కడ స్కోర్ అంటే మార్క్స్ కూడా ఉన్నాయి, మళ్ళీ ఏ కేటగిరీ మేలా ఫీమేలా ఏ రీజియన్ అనేది ఉంది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మరి ఇప్పుడు నాకు ఎన్ని మార్కులు వచ్చింది చెప్పాను, 474 ఎస్టీ కేటగిరీ అనుకుంటే ఇక్కడ నేను మీ నేమ్ తో సెర్చ్ చేయను. సో ఫర్ ఎగ్జాంపుల్ 474 టైప్ చేయగానే ఈ 474 కి ఎక్కడైతే కంటెక్ట్ మ్యాచ్ అవుతుందో అవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ 474 కి సంబంధించి 2 మెంబర్స్ కి వచ్చేసింది, ఎవరెవరు అంటే ఇక్కడ కమలాకర్ అని చెప్పేసి ఉంది. సో కమలాకర్ కి సంబంధించిన నేను ఇప్పుడు కమలాకర్ మొగిలి కమలాకర్ నేను ఇప్పుడు. సో మరి నేను ఏ పొజిషన్ లో ఉన్నానని చెప్పేసి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేద్దాం. సో 80, సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇది క్లిక్ చేయగానే ఈ మొగిలి కమలాకర్ అనే క్యాండిడేట్ ఏ రీజన్ ఓయూ, ఏ క్యాస్ట్ ఓయూ, స్కోర్ ఎంత, ఇక్కడ వరకు ఇచ్చాను. ఇప్పుడు నేను హైట్ చేస్తున్నాను, ఇక్కడ వరకు టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు. అయితే దీని నుంచే నేనేం చేశాను, లోకల్ ఓపెన్ మెరిట్ అంటే లోకల్ ఓపెన్ మెరిట్ అంటే ఎవరెవరు వస్తారంటే ఏయు, ఎస్పియు, ఓయు, సారీ లోకల్ ఓపెన్ మెరిట్ అంటే తెలంగాణలో ఉన్న లోకల్ ఓపెన్ అంటే తెలంగాణ లోకల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళందరూ కూడా వస్తారు. ఆ దాంట్లో మనం 3,034 లో కేవలం తెలంగాణలో ఎంతమంది అయితే ఎస్టీలు ఉన్నారో ఆ ఎస్టీలలో నేను టాప్ లో పొజిషన్ అంటే కేటగిరీ వైజ్ గా చెక్ చేసుకుంటే 143 పొజిషన్ లో ఉన్నాను. ఏ పొజిషన్ లో ఉన్నాను, 143 పొజిషన్ లో మనం ఉన్నాం. ఇది నోట్ చేసుకున్నాను. సో కింద కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇది నాన్ లోకల్ వాళ్ళకు కొంత రెఫరెన్స్ ఇది ఇచ్చాను. కానీ నాన్ లోకల్ కట్ ఆఫ్ అంటే ఐడి ఇంపాసిబుల్, ఎందుకంటే అది మనకు కట్ ఆఫ్ చేయడం చాలా కష్టం. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఒక నోట్బుక్ లో రాసేసుకోండి. ఏంటి, నేను కమలాకర్ నిసాను, నా లోకల్ ఇంత వచ్చింది, ఎస్టీ ఇంత వచ్చింది, స్కోర్ ఇంత వచ్చింది, ఆ నేను ర్యాంక్ ఇంత వచ్చింది, తెలంగాణలో మెరిట్ లిస్ట్ లో ఈ పొజిషన్ ఉన్నాను, తెలంగాణలో ఓపెన్ మెరిట్ లో నేను ఈ పొజిషన్ ఉన్నాను, తెలంగాణలో ఓసీ క్యాస్ట్ లో నేను ఈ పొజిషన్ ఉన్నాను, ఇప్పుడు నా కట్ ఆఫ్ ఏంటిది, లేదంటే నాకు ఏ కాలేజ్ రావచ్చు. సో ఇది, సో ఫస్ట్ మన పొజిషన్ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ లో ఏ పొజిషన్ వరకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇది పక్కన పెట్టేద్దాం, మినిమైజ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ వరకు వచ్చేసింది. అయితే దీంట్లో ఇంకో కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో అది కూడా మీకు ఇది ఒకసారి బ్యాక్ అంటే మెరిట్ లిస్ట్ లో కొన్ని పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ ని పైన క్లిక్ చేయగానే, జస్ట్ ట్యాప్ చేయగానే ఆటోమేటిక్ గా మనకు స్టార్టింగ్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ క్లిక్ చేయగానే లీస్ట్ హైయెస్ట్ వస్తుంది. సో మళ్ళీ క్లిక్ చేద్దాం. సో మళ్ళీ క్లిక్ చేయగానే 648 7590 మెరిట్ లిస్ట్ చూస్తున్నాను. ఇతనికి ఆల్రెడీ ఆల్ ఇండియా ర్యాంక్ రౌండ్ వన్ అయితే ఇప్పుడు ఒక రిజల్ట్ వచ్చింది. ఒక్కసారి వ్యూ క్లిక్ చేద్దాం. అనికి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి, ఎక్కడ సీట్లు వచ్చినాయి అంటే చెక్ చేసుకుంటే కార్తిక్ 648 ఆల్ ఇండియా కూడా వచ్చింది. జిప్మార్ పాండిచ్చర్లో ఆల్రెడీ సీట్ వచ్చేసింది. ఇప్పుడు ఈయనకు జిప్మార్ పాండిచ్చర్లో సీట్ వచ్చింది కాబట్టి బెస్ట్ కాలేజ్. సో కాబట్టి ఒక మెరిట్ తగ్గినట్టు ఇప్పుడు మనకి. సో క్లోజ్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ కి అయినా సీట్ వచ్చిందా చూద్దాం. 1,11,000 సెకండ్ పర్సన్ చేద్దాం. సో సెకండ్ పర్సన్ కి ఒకవేళ ఏపీ తెలంగాణ స్టేట్ లో ఏమైనా రౌండ్స్ కనుక రిలీజ్ చేస్తే వాటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో పాటు ఆల్ ఇండియా కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఎస్టీ క్యాటగిరీ ఎక్కడ వచ్చి జిప్పార్ పాండిచ్చేరి. సో ఆల్రెడీ ఈయనకు సీట్ వచ్చింది. సో క్లోజ్. సో ఈ విధంగా అంటే దీంతో పాటు మనకి ఎస్టీలో ఎంతమందికి 670 ఉన్నారు, ఎంతమందికి 570 ఉన్నారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చెక్ చేసుకోవడానికి ఒక ఐడియా వచ్చింది. ఇది గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మెరిట్ లిస్ట్ తో ఇదా మనం ఇప్పుడు ఏంటి, సరే ఇదంతా బాగానే ఉంది, ఇప్పుడు తెలంగాణ ఏ కాలేజ్ లో సీట్ వస్తుంది సార్, నేను 143 పొజిషన్ లో నేను ఎస్టీలో ఉన్నాను, మనకు ఎక్కడ వరకు సీట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు. సో దానికోసం ఏం చేస్తున్నాను, ఈ క్యాటగిరీ కంట్రోల్ ప్రెస్ చేసుకో. కంట్రోల్ ప్రెస్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ చూసారా, మళ్ళీ కట్ ఆఫ్ ర్యాంక్స్ బై మార్క్స్, కట్ ఆఫ్ ర్యాంక్స్ బై మార్క్స్ క్లిక్ చేసి కట్ ఆఫ్ ర్యాంక్స్ బై మార్క్స్ అని చెప్పేసి అది క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేసి కట్ ఆఫ్ ర్యాంక్స్ బై మార్క్స్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే
ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ చూడండి టిఎస్ కట్ ఆఫ్ మార్క్స్ ర్యాంక్స్ ఇయర్ కాలేజ్ వైజ్ అండ్ క్యాస్ట్ వైజ్ డేటా అని చెప్పేస్తుంది సో ఇప్పుడు నేను ఏ కట్ ఆఫ్ చూడాలి 2022 కట్ ఆఫ్ చూడాలి క్లిక్ చేస్తున్నాను సరే 22 సెక్ట్ రేపు ప్రొద్దున 23 వచ్చిన కూడా అక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది కోర్స్ 22 ఇక్కడ టిఎస్ నీట్ కోర్స్ వచ్చేసి ఎంబీబీఎస్ రౌండ్ 2 ఏ సెలెక్ట్ చేసుకుంటున్నాను రౌండ్ 2 ఇక్కడ ఆల్ కాలేజెస్ పైకి వెళ్తే డౌన్ ఆల్ కాలేజెస్ క్యాస్ట్ ఏ క్యాస్ట్ ఎస్టీ కదా ఎస్టీ సెలెక్ట్ చేసుకుంది ఓకే సబ్మిట్ సో సబ్మిట్ చేయగానే ఎస్టీ క్యాటగిరీకి సంబంధించిన టోటల్ కట్ ఆఫ్స్ వస్తాయి ఇంతకుముందు అన్న నాకు మనకు 474 సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్ మన 474 సీట్ వచ్చిన కట్ ఆఫ్ ఎక్కడ దరిదాపులో ఉంది అనుకుంటే 389 అంటే 376 లీస్ట్ 389 ఇంకా సెకండ్ పేజ్కి వెళ్దాం ఇక్కడ సెకండ్ పేజ్ ఉంది సెకండ్ పేజ్ క్లిక్ చేద్దాం 374 ఎక్కడ ఉంది 398 374 కదా మనకు అనుకున్నాం 4 కూడా క్లిక్ చే 5 కూడా క్లిక్ చే 7 కూడా క్లిక్ చే రైట్ సో ఎక్కడంటే ఇక్కడ 475 471 ఒక్కసారి దీనిపైన క్లిక్ చేద్దాం అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది సో మన లాస్ట్ ఇయర్ మార్కులకు మనకి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ 474 కదా మరి ఇక్కడ ఏ పొజిషన్ లో ఉన్నాడు 471 వచ్చిన పొజిషన్ 106 పొజిషన్ లో మరి నాకు 474 మార్కులు వచ్చినాయి ఇప్పుడు నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి 474 మార్కులు వచ్చినాయి మరి నా పొజిషన్ ఏంటి 143 పొజిషన్ లో ఉన్నాను మరి లాస్ట్ ఇయర్ 471 వచ్చిన పొజిషన్ కనుక చెక్ చేసుకుంటే 106 వచ్చింది మరి ఇప్పుడు ఇతనికి ఏ కాలేజ్ సీట్ వచ్చింది ఒకసారి ఇక్కడ వచ్చే ఈ 471 కి సీట్ వచ్చిన క్యాండిడేట్ ఎవరు అని అంటే ఇక్కడ నిజామాబాద్ కాలేజీలో సీట్ వచ్చింది ఇప్పుడు నిజామాబాద్ కాలేజీలో మనకు సీట్ రావడానికి ఎంతవరకు అవకాశం ఉంది ఒక్కసారి నేను కంపేర్ చేస్తాను మళ్ళీ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ క్లిక్ చేద్దాం నిజామాబాద్ కాలేజ్ చేద్దాం సో నిజామాబాద్ కాలేజీలోనే 471 కి లోకల్ ఓపెన్ మెరిట్ 2022 ఇది మనకు సంబంధం లేదు ఓన్లీ ఓయూ ఎస్టీ 106 పొజిషన్ లో ఉన్న క్యాండిడేట్ కే సీట్ వచ్చింది మనకు 143 పొజిషన్ ఉంది మార్కులు ఓకే మార్కులు 474 వచ్చింది కానీ 143 పొజిషన్ ఉంది కాబట్టి దాదాపుగా ఒక 40 మెంబర్స్ తేడా ఉంది మనకు దీంట్లో సీట్ రావడానికి అవకాశం ఉంటే దాదాపు 50-50 ఛాన్సెస్ అని చెప్పొచ్చు చాలా మంది అనుకోవచ్చు అన్న సీట్లు పెరుగుతుంది అరే సీట్లు పెరుగుతాయి నిజామాబాద్ కాలేజీ పెట్టుకుని సిక్స్లో పోతానా నిజామాబాద్ కాలేజీ పెట్టుకుని నేను కరీంనగర్ పోతానా సో ఒక్కసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఈ విధంగా ఉంది కాబట్టి ఆ టాప్ లెవెల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో కాంపిటీషన్ తగ్గేది లేదు సో కాబట్టి ఇది క్లోజ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను 463 చెక్ చేస్తున్నాను ఇక్కడ జిఎంసిఎం కాలేజీలో సీట్ వచ్చింది సో ఇది ఏ పొజిషన్ 130 పొజిషన్ ఉంది సో నాకు 143 మరి ఈ కాలేజీలో కూడా ఛాన్స్ లేనట్టు ఈ కాలేజ్ కూడా దాదాపు మనకు ఛాన్స్ లేదు ఎందుకంటే 130 నేను 140 పొజిషన్ లో ఉన్నా సో ఇది కూడా నాకు వస్తుంది లేదు అంటే కొత్త దరిదాపులుగా ఉండొచ్చు కాకపోతే ఈ కాలేజ్ కూడా వస్తుంది లేదో చెప్పలేను ఎందుకంటే 463 సో నెక్స్ట్ ఇంకో కాలేజ్ చూద్దాం ఇంకోటి సిక్స్త్ పేజ్ క్లిక్ చే సిక్స్త్ పేజ్ క్లిక్ చేస్తే ఇక్కడ సిద్దిపేట గవర్నమెంట్ కాలేజ్ చూద్దాం 455 సిద్దిపేట గవర్నమెంట్ కాలేజ్ వస్తున్నాను సో సిద్దిపేట గవర్నమెంట్ కాలేజ్ చెక్ చేసుకుంటే 150 పొజిషన్ లో ఉంది సో మరి నా పొజిషన్ ఎంత నా పొజిషన్ వచ్చేసి 143 సో మరి ఇక్కడ ఏ పొజిషన్ లో క్యాండిడేట్ సీట్ వచ్చింది 150 పొజిషన్ లో క్యాండిడేట్కి సీట్ వచ్చింది అంటే నాకు సిమిలర్ ఉంది అంటే నాకే కాదు నా కింద ఉన్న ఏడుగురు సీట్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పి గెట్ చేయొచ్చు అంటే ఇది పొజిషన్స్ ఏంటంటే ఇక్కడ మనం మార్కులు కన్సిడర్ చేయడానికి లేదు అంటే 474 మార్కులు నాకు మరి ఇక్కడ 455 ఉన్నాయంటే ఎంత తేడా వచ్చింది దాదాపు ఒక 20 మార్క్స్ తేడా వచ్చింది మరి మెరిట్ చూడడానికి ఉందా ఎందుకంటే ఈ మెరిట్ లిస్ట్ లో ఏయు వాళ్ళు ఎస్వీ వాళ్ళు నాలో ఒకరు చాలా మంది కూడా వచ్చారు కాబట్టి ఇది కూడా చేయడం లేదు లోకల్ మెరిట్ నేను చూడడానికి ఉందా లోకల్ మెరిట్ ఎవరికో యూజ్ అవుతుంది అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీలో సీట్ వస్తుందా లేదా చెక్ చేయడానికి యూజ్ అవుతుంది కానీ నేను ఎస్టీ కేటగిరీలో చెక్ చేసినప్పుడు ఎస్టీ ఓయూ ఎస్టీలో ఇక్కడ సీట్ వచ్చిన ఈ సిద్దిపేట గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చిన అబ్బాయి 150 పొజిషన్ ఉన్నాడు నాకు 474 మార్కులతో నేను 143 పొజిషన్ ఉన్నా కాబట్టి నాకు దీంట్లో సీట్ రావడానికి అవకాశం ఉన్నాయంటే అవకాశం ఉన్నాయని చెప్పచ్చు ఒక్కసారి క్లోజ్ చేద్దాం రైట్ సో ఈ సిద్దిపేట గవర్నమెంట్ కాలేజీ నెక్స్ట్ అపోలో అనే ఛాన్సెస్ ఉన్నాయి ఈవెన్ అపోలోలో అన్రిజర్వ్ కింద కూడా మనకు సీట్ అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయన్నట్టు చెప్పొచ్చు సో 132 అంటే తెలంగాణ పొజిషన్ 132 ఇది అన్రిజర్వ్ కింద వచ్చింది కాబట్టి అన్రిజర్వ్ కిందనే వాళ్ళు 132 పొజిషన్ ఉన్నప్పుడు లోకల్ ఈజీగా సీట్ వస్తుంది కానీ అపోలో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంతో పాటు కింద నెక్స్ట్ సెవెంత్ పేజ్ కల్లా సెవెంత్ పేజ్ లో ఈవెన్ జిఎంసిఎం కాలేజ్ కూడా కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్లిక్ చేస్తాను
జిఎంసిఎం కాలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 130 143 అంటే దాదాపు 10 డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే నా పొజిషన్ 143 పొజిషన్, ఇక్కడ చెక్ చేసుకుంటే 130 పొజిషన్. సో కాబట్టి నాకు ఈ జిఎంసిఎం కాలేజ్లో ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉందంటే ఒక 10 అంటే ఒక 10 to 15 డౌన్ ఉన్నా లేదా ప్లస్ ఉన్నా మనకు అవకాశం ఉందని చెప్పచ్చు. సో ఓవరాల్ గా నాకు సీట్ రావడానికి నేను ప్రిడిక్ట్ చేస్తున్నా, ఇది ఒకసారి 10 ఓపెన్ 10 20 ఓపెన్ చేసి క్లిక్ చేసి మన రికార్డ్స్ ఎక్కువ వస్తాయి. సో ఇక్కడ ఓన్లీ బై డిఫాల్ట్ గా 10 రికార్డ్స్ వచ్చినాయి కాబట్టి ఇది ఇక్కడ ఓపెన్ చేయి, ఇక్కడ ఓపెన్ చేయి, క్లిక్ చేయి, ఇక్కడ 25 రికార్డ్స్ రైట్. సో ఇక్కడికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలి మనకు ఇంతకుముందు ఇక్కడ గవర్నమెంట్ కాలేజీ. సో గవర్నమెంట్ కాలేజీ, సో కాకతీయ కాలేజ్ కూడా ఇమ్మీడియట్ గానే ఉంది. ఒక్కసారి కాకతీయ కాలేజీ ఒక్కసారి చెక్ చేద్దాం. కాకతీయ కాలేజీ కష్టమే, గవర్నమెంట్ కాలేజీ ఇది సిద్దిపేట గవర్నమెంట్ కాలేజ్ అండ్రీలూరు, ఇది కాదు ఇంకా డౌన్ చేయి, డౌన్ చేయి, ఓన్లీ లోకలే చూస్తున్నాం కదా. గవర్నమెంట్ కాలేజీ జిఎస్ఆర్ ఇంతకుముందు మనకు 464 ఇక్కడ చూడండి. ఆదిలాబాద్ అంటే నేను ప్రిడిక్ట్ చేస్తున్నా ఆదిలాబాద్ లేదంటే జిఎంఎస్ఆర్ సూర్యపేట లేదంటే మహబూబాబాద్ అపోలో కామినేని సిద్దిపేట మెడికల్ నెక్స్ట్ ఆదిలాబాద్ మెడికల్ కాలేజ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నాన్ లోకల్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మీరు ఒక చిన్న సర్చ్ ఇంకొక ఆప్షన్ కూడా సర్చ్ చేద్దాం. డౌన్ చే సర్చ్ బార్ కెళ్ళు, ఇక్కడ ఓన్లీ ఎల్ఓసీఐ టైప్ చేయండి, అప్పుడు ఓన్లీ లోకల్ వస్తాయి. ఎందుకంటే నాన్ లోకల్ మనం యూఎన్ఆర్ కన్సిడర్ చేయడానికి లేదు. సో ఇప్పుడు చూద్దాం పైకెళ్ళు, ఎల్ఓసి ఓన్లీ ఎల్ఓసి, ఓకే ఎల్ఓసీకి ఇప్పుడు మనకు ఓన్లీ ఎల్ఓసి వచ్చేస్తే. సో ఎల్ఓసిలో ఎక్కడికి ఇంకా పైకి వెళ్ళి రైట్ పైకి సెకండ్ పేజ్కి వెళ్ళు. సెకండ్ పేజ్లో ఈ కాలేజ్ ఓకే పైకి వెళ్ళు, కొంత పైకి వెళ్ళు. ఈ కాలేజ్ ఇక్కడ ఇక్కడ జిఎస్ఆర్ నల్గొండ కాలేజ్ సూర్యపేట అపోలో ఆదిలాబాద్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట మెడికల్ కాలేజ్ అప్ టు జిఎస్సిఎం. సో ఇక్కడ వరకు కామినీ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు మనం రావడానికి అవకాశం ఉంది. నిజామాబాద్ లో రావడానికి అవకాశం ఉన్నాయంటే చెప్పాను ఇంతకుముందు, నిజామాబాద్ పొజిషన్ మన పొజిషన్ చాలా తేడా ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి గవర్నమెంట్ కానీ ఆదిలాబాద్ కానీ అపోలో కానీ సూర్యపేట కానీ ఈ నల్గొండ కానీ ఇలాంటి కాలేజ్ మనకు సీట్ రావడానికి కొంత అవకాశం ఉంది అని చెప్పాను. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, ఒకసారి నిజామాబాద్ ఓపెన్ చేయి, నిజామాబాద్ ఉన్నటువంటి పొజిషన్ చూద్దాం. సో నిజామాబాద్ కాలేజ్ కనుక ఓపెన్ చేస్తే నిజామాబాద్ లో ఉన్నటువంటి పొజిషన్ 106 పొజిషన్ లో ఉన్నారు, 470 మార్క్. మరి నాకున్న పొజిషన్ 143, అంటే దాదాపుగా ఒక 40-35 వరకు కూడా మనకు కంపారిజన్ అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి వస్తుందా అంటే 30 మెంబర్స్ తేడా ఉన్నప్పుడు మనకు సీట్ రావడానికి కొంత బార్డర్ లో ఉన్నట్టే. కాబట్టి అంటే వస్తుందా కాదని నేను చెప్తాను, ఎందుకంటే ఎంతమంది ఓపెన్ పోతారో తెలియదు, ఎంతమంది ఆడిన పోతారో ఎంతారో కూడా తెలియదు. కాబట్టి సో అది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకుని కూడా ఉంటుంది. మరి ఈ పొజిషన్ ఉన్న క్యాండిడేట్కి అప్పుడు కూడా చాలా మంది కూడా ఓపెన్కి వెళ్ళారు, అప్పుడు కూడా ఆల్ ఇండియా కూడా వెళ్ళారు, అప్పుడు కూడా ఏపీలో కొంతమంది జాయిన్ అయ్యారు. కాబట్టి ఆ 106 పొజిషన్ ఉన్నటువంటి క్యాండిడేట్కి సీట్ వచ్చింది. సో ఈసారి మరి అదే పొజిషన్లో కనుక అంటే 100 నుంచి 110 పొజిషన్లు ఉంటే మనకి ఈ కాలేజీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి మనం 143 పొజిషన్ ఉన్నాం కాబట్టి ఇది కొంత మనకు క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. కానీ నేను సిద్దిపేట ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే నిజామాబాద్ పెట్టేసి సిద్దిపేట ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను క్లోజ్. సో ఇప్పుడు నిజామాబాద్లో అయితే నాకు అవకాశం లేవని చెప్తున్నాను, కానీ ఇక్కడ గవర్నమెంట్ కాలేజీ సిద్దిపేట అని చెప్పేసి ఉంది. ఈ సిద్దిపేట కాలేజ్ కూడా కొంత బెటర్ కాలేజ్ కాబట్టి 455. సో నా పొజిషన్ కంటే కూడా అంటే 143 పొజిషన్ 150 పొజిషన్ ఉన్న క్యాండిడేట్ వచ్చింది కాబట్టి డెఫినెట్ గా నాకు సిద్దిపేట గవర్నమెంట్ కాలేజ్లో ఎస్టీ క్యాండిడేట్ లోకల్ అయితే కనుక సీట్ రావడానికి అవకాశం ఉంటుందని ఈ విధంగా మీకు మీరే ప్రిడిక్ట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి ఇన్స్ట్యూట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది ఓవరాల్ గా నేను చేసినటువంటి ఒక డెమో, ఇది మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇది క్లోజ్ చేస్తుందాం. సో ఒకసారి ఇది క్లోజ్ చేసేసి, క్లోజ్ చేసిన తర్వాత సో ఇది ఇన్ఫర్మేషన్. సో డౌన్కి వచ్చేసి లాగౌట్ చేసేసి మళ్ళీ ఒకసారి ఎలా లాగిన్ చేయాలో మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాగౌట్ క్లిక్ చేసేది, లాగౌట్ క్లిక్ చేసిన తర్వాత మనకు jaypalani.com అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నాట్ ప్రోబో సెలెక్ట్ చేసుకోండి, యూజర్ నేమ్ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోండి, సైన్ ఇన్ క్లిక్ చేయండి. సో ఇది ఇన్ఫర్మేషన్. అయితే మీరు ఒకవేళ న్యూ రిజిస్ట్రేషన్ కనుక చెక్ చేసుకోవాలనుకుంటే లాగొచ్చి మరి ఇదంతా బాగానే ఉందన్నా, ఎవ్రీ రౌండ్ కు రౌండ్ 1 పోవచ్చు, రౌండ్ 2 లో ఉన్న పొజిషన్ పోవచ్చు, రౌండ్ 3 లో ఉన్న పొజిషన్, ఎక్కడికి అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఆల్ ఇండియా కోటలో సీట్ వచ్చినా, స్టేట్ కోటలో సీట్ వచ్చినా, ఏపీలో సీట్ వచ్చినా, ఎంబీబీఎస్ లో సీట్ వచ్చినా, ఎక్కడ సీట్ వచ్చినా ఆ ప్రతి ఒక్క సీట్స్ మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే, న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎడిట్ యువర్ రెస్పాన్స్ క్లిక్ చేస్తే
सो ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు కొన్ని ఇన్సెక్షన్స్ ఉన్నాయి ఇన్సెక్షన్ రీచ్ చేసి ఇక్కడ ఎలాగి డేటా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం వెబ్‌సైట్ లో అనేది ఇది అంటే రీచ్ చేసుకొని ఇక్కడ ఈమెయిల్ క్లిక్ చేసుకొని ఈమెయిల్ తర్వాత మీకు నీట్ గా సంబంధించిన రూల్ నంబర్ క్లిక్ చేసి ఇక్కడ పేటిఎం చి గాని ఫోన్ పే గాని ఇక్కడ ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ ని నీట్ గా స్కాన్ చేయండి నీట్ గా స్కాన్ చేసి మీరు ఫోన్ పే గాని ఏ పేమెంట్ గేనేన పర్లేదు నీట్ గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూటిఐ నంబర్ డేట్ ఆఫ్ పేమెంట్ వచ్చేలాగా నీట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని ఇదే వెబ్‌సైట్ లో అప్లోడ్ చేస్తే Within 6 to 12 hours లో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ఏదైతే మెయిల్ ఐడికి రిజిస్టర్ చేశారో ఆ రిజిస్టర్ మెయిల్ ఐడికి అయితే ఇక్కడ ఏదైతే మీరు మెయిల్ ఐడికి రిజిస్టర్ చేస్తున్నారో ఆ రిజిస్టర్ మెయిల్ ఐడికి డౌన్ చెక్ ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఉంటుందో ఈ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ within 6 to 12 hours లోపే మీకు సెండ్ చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఇక్కడ నా మెయిల్ ఐడి వచ్చింది ఇక్కడ మీ మెయిల్ ఐడి వస్తుంది ఒకసారి ఇన్షూర్ చేసుకున్న ప్రయత్నం ఇది ఇదే మొత్తం మీద జైపాల్ అనే డాట్ కామ్ సంబంధించి సో ఇది జైపాల్ అనే డాట్ కామ్ వచ్చి క్లిక్ చేయండి Right. So overall feedback ఏంటి అంటే వీడియో ఎలా ఉంది ఏంటి ఎలా కంపేర్ చేసుకుంటారు ఏంటి అని చెప్పేసి కాలేజ్ టు కాలేజ్ చేస్తారా క్యాండిడేట్ టు క్యాండిడేట్ చేస్తారా మార్కులు తో మార్కులు చేస్తారా లీస్ట్ మార్కులు కంపేర్ చేసుకుంటారా దాదాపుగా మనకు 1100 1200 సీట్స్ వస్తున్నాయి ఎన్ని సీట్లు మనం యాడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీకు మీరే అనలైజ్ చేసుకుని ఎవరన్న పొరపాటున అన్న మనకు ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ అడిగినా మీరు కూడా ప్రిడిక్ట్ చేసి మనకు హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి सो ఇది ఓవరాల్ గా డెమో అనుకుంటున్నాను ఈ డెమో మీకు నచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒక ఫ్రెండ్స్ జై హింద్